చాలా మంది గ్లాస్ పగిలిపోద్దని అంటారు, మీరేమంటారు దానికోసం అన్నమాట? పగిలి కొలిది పగిలి గుచ్చుకుంటది అంట. విరిగిపోయి అది ఆ విషయం నాకు తెలీదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం 50 మెజార్టీ లో గెలడం మాత్రం యథార్థం, ఖచ్చితంగా గెలుస్తారు. అభివృద్ధి అనేది వైసీపీలో డెవలప్మెంట్ రోడ్లు వేయలేదు. ఈ ఐదేళ్ల సర్పంచుల కంటే సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు, రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయి ఒక పామాయిల్ ప్యాకెట్ 70 రూపాయలు 80 రూపాయలు ఉండేది, ఈ రోజున 180 రూపాయల వరకు అయిపోయింది. ప్రతిది కూడా రేట్లు 3 రెట్లు పెరిగిపోవడం జరిగింది. కరెంటు ఛార్జీలు కూడా విపరీతంగా పెంచారు. సామాన్యులు బతకడం కష్టంగానే కనిపిస్తుంది. నేను 100 అసలు కుమార్ కూడా నేను ఈ పరిపాలన పోవాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి ఎక్కడ? అభివృద్ధి లేదు, ఒక రోడ్ లేదు. మరి ఈసారి ఈ ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటారు, చెప్పి తీరాలి. చెప్పకపోతే చాలా ఇబ్బంది పడతారు. చెప్పి గవర్నమెంట్ ని దించకపోతే చాలా ఇబ్బంది పడతాం, చాలా ఇబ్బంది పడతారు పేదలు, ఇబ్బంది పడతారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మీరైతే ఏం పేరు అంటారు? చాలా మంది సైకో పరిపాలన, తుగ్లక్ పరిపాలన, కొంతమంది రాక్షస పరిపాలన, నియంత్రిత పాలన, చాలా పేర్లు అంటే మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా మీరైతే ఏమంటారు? ఎడ్యుకేటెడ్ పర్సన్ గారు ఆయన పరిపాలన కరెక్ట్ కదా, అది ఎవరి మాట వినడో, ప్రజలకు పనికి వచ్చి పని చేయడు, ఏదో నేను పథకాలు వేస్తాను అనుకుంటాడు తప్ప, ఆ పథకాలు వేసినప్పటికీ రేట్లు విపరీతంగా పెంచడం వల్ల మనుషులు ఎలా బతుకుతారు, సామాన్యులు ఎలా బతుకుతారు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఎలా బతుకుతారు, దీనివల్ల చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే కొనుదల పవన్ కళ్యాణ్ గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వంగగీత గారు ఆల్రెడీ మేము 2009 ప్రజారాజ్యంలో గెలిపించడం జరిగింది, తర్వాత 2019 వైసీపీ తరఫున పోటీ చేస్తే ఎంపీగా గెలిపించడం జరిగింది. అంతకుముందు ఆవిడ రాజ్యసభ చేశారు, జిల్లా పరిషత్ కూడా చేశారు 1995 ఆవిడ గెలిచే ఛాన్స్ అసలు లేదు. ఇక్కడ ఛాన్స్ లేదు, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. నేను అయితే 50,000 పైన మెజార్టీ వస్తాను నేను కూడా, అంటే మన వాళ్ళు 100,000 అంటున్నారు కానీ 100,000 50,000 పైన మెజార్టీ వస్తాను నేను, నా అంచనా ప్రకారంగా చెప్తున్నాను. వన్ సైడ్ ఇప్పుడు పిఠాపురంలో వంగగీత గారు నామినేట్ చేశారు, నామినేషన్ విత్డ్రా చేసుకుని జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారంటే పుకార్లు వస్తున్నాయి, మీరేమంటారు? నిజం అంటారా? ఏ ఎందుకంటారు? తీసుకోదాం జగన్ గారు, మనసు మారి కానీ జగన్ గారు టీకులు కట్టించుకుంటున్నాడు, అది ఓడిపోయినా పర్లేదు కానీ పోటీలో ఉండాలంటారు. అది అంటే ఈవిడ ప్రలోభం కంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రలోభం అయిపోతుంటారా? అది దాని మీద అసలు ఓపెన్ గా అడుగుతున్నాను. అలా ఒకవేళ నామినేషన్ విత్డ్రా చేసుకుంటే మీ అభిప్రాయం ఏంటంటే? ఇక్కడ పిఠాపురం ఎలక్షన్ ఉంటుంది, ఇంకా ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయింది అంటారు, ఇంకా నామినేషన్ చేసుకుంటే ఇంకేం ఎలా ఉంటుంది? అంటే ఆవిడ ఏదో గుర్తు ఉందని పేరుకి ఉన్నట్టే కానీ అంత పవన్ కళ్యాణ్ ఎంత వస్తుంది అంటారు? పవన్ కళ్యాణ్ మెజార్టీ 150,000, 150,000 ఖచ్చితంగా. మరి పవన్ కళ్యాణ్ గుర్తు ఏంటనే? గాజు గ్లాసు. మరి ఎంపీ కింద గాజు గ్లాసు. ఓకేనండి. దర్శనం నెంబర్ 1 వర్మగారికి వచ్చింది, దాన్ని అది ఇప్పుడు వంగగీత గారు నామినేషన్ విత్డ్రా చేసుకుని జనసేనలో జాయిన్ అయిపోతాను అన్నట్టు వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? అంటే డ్రాప్ అయిపోతే డైరెక్ట్ గా జనసేనలో జాయిన్ అయిపోతానండి? అది మరి అప్పుడు ఆవిడ వచ్చిన ఏమైనా మరి ఏమైనా మెజారిటీ పెరుగుతుంటారు? ఇంకా ఆవిడ వస్తే ఇంకా మెదటి పెరిగిపోతుంది, ఇంకా మరి ఒకవేళ ఆవిడ నామినేషన్ విత్డ్రా చేసుకుని అంతా ఫేక్ న్యూస్ అయితే ఏంటంటారు? ఇప్పుడు 5 ఏళ్ల పరంగా ఎలా ఉందండి ఆవిడ అభివృద్ధి పరంగా? ఎంపీ కింద చేశారు, పిఠాపురం ఎమ్మెల్యే కింద మరి పెన్నెం దొరబాబు అన్నారని, మరి ఆయన ఏంటి ఎవరు చూశారండి? అంతమాట పని చేయండి, ఐదేళ్లలో మీకు కరోనా టైంలో కానీ వరదలు వచ్చినప్పుడు కానీ మీ ఎంపీ ఎమ్మెల్యే వచ్చి మన కష్టం వచ్చింది సాయం చేస్తున్నానని చెప్పి ఏమైనా చెప్పాడు, మాట్లాడారా మీతో? వర్మగారు తప్ప ఎవరో చేయలేదు నాకు ఓటు వచ్చిన కాడ నుంచి ఎమ్మెల్యేలోకి అయినా డెవలప్ అది వర్మగారు అంటే మీ పక్క అయితే ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు మీరైతే నెంబర్ వన్ అంటారు. చూసి ఓటింగ్ చేసిన దాంట్లో వర్మగారు అండి, అది వర్క్ చేసిన దాంట్లో అయితే 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? కొంత వేస్ట్ అండి, కొంత వేస్ట్.
ఒక్కకి బిస్కెట్లు వేసినట్టు ఇచ్చేస్తే ఎందుకంటే సపరేట్ ఉండదు ఎందుకండి, పదిహేను ఇచ్చేస్తాడు అన్నాడు, అమ్మఒడికి ఇచ్చేస్తాడు, ఎందుకు ఎట్లకి ఇస్తున్నాడు, లేనోడికి ఇమ్మనండి, ఉన్నవాడికి ఎందుకు, లేనోడికి ఇస్తాడు, ఉన్నవాడికి ఇచ్చి లేనోడు ఎవడో ఉన్నోడు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేకపోతున్నారు, రికార్డు ఉంటుందండి, అది ఆస్తిని బట్టి బట్టి ఇప్పుడు ఎక్కువ ఎక్కువ కానీ పెద్ద పెద్ద క్యారేజీలో చదువుకున్న వాళ్ళకి అవసరం లేదు, మిమ్మల్ని హాస్పిటల్ వాళ్ళు చదువుకుంటాడు, ఏమి లేదు ఇమ్మనండి, ఇప్పుడు వచ్చి రైతులు ఉన్నారు, రైతులు నాశనం అయిపోతున్నారు, వాడికి ఎవరు చూసి ఎవరు ఓపెన్ గా అడుగుతున్నానండి, మీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉందా, రాజధాని లేదు, మరి ఏదనుకున్నారు, మూడు రాజధాని అన్నాడు, మూడు రాజధాని ఏమి లేదు, ఎత్తుగా చేసేస్తాడు, ఇప్పుడు దాకా చేయండి, ఇప్పుడు ఏం చేస్తాడు, చెట్టు కింద ఉందండి, చెట్టు వర్షం వస్తే తడిసిపోవడం, ఎండ వస్తే కాలిపోవడం, చెట్టు కింద మూడు రాజధానులు అనేది ఎప్పుడు పూర్తి అవుతుంటారు, ఎక్కడో పోతాడండి, అయిపోతాడండి, ఆగపోతాడు, జూన్ 5వ తారీఖు ఎలాగపోతాడు, జగన్మోహన్ రెడ్డి మోటార్ సంపాదించుకోవాలని పట్టుకుపోతాడు, అయిపోయింది, మోటార్ సంపాదించుకోవాలని పిల్లగాని ఎదురుకోవాలని ఎత్తి పోతాడు, ఒక మాట అండి, ఫైనల్ గా ఒక మాట, డెవలప్మెంట్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వందకు అయితే మీరు ఎన్ని మార్కులు ఇస్తారు, ఒక మార్క్ ఇస్తాం, అంతే మరి 99% సంక్షేమ పథకాలన్నీ పూర్తి చేశానని చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఓట్లు వేయించుకోమండి, వాళ్ళ అమ్మాయి చెల్లి వాళ్ళు వేయించుకోమండి, రౌడీజం పనిచేయదు ఇక్కడ, మరి రోడ్డు అంటే వెళ్ళండి, ఎంతమందో తెలియని కొత్త రోడ్డు అంటే వెళ్తే పడిపోయి యాక్సిడెంట్ జరిగిపోతున్నాయి, రోడ్డు మట్టి ఏం లేదు, రూట్ ట్యాక్స్ అడిగిన మారేస్తున్నారా, మరి జగన్మోహన్ రెడ్డి గారు మారేమండి, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు పెంచేశారు, కరెంట్ పెంచేశారు, నిత్యావసర వస్తువులన్నీ పెంచేశారు, సామాన్యుడు ఎలా బతుకుతాడు చెప్పమనండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు ఏంటని అడిగితే నేను రోడ్లు వేస్తే రైట్లు వేస్తాడట, స్పీడ్గా వెళ్ళి ప్రమాదాలకు గురవుతారు, నేను అందుకే రోడ్లు వేస్తలేదు అని చెప్పారండి, మరి దానికి మీ సమాధానం ఏంటి, రైట్లే వెళ్తాడండి, అది ఫైనల్ గా అయితే ఒక మాట, 2024 పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరండి, పవన్ కళ్యాణ్ పక్క, చాలా మంది గ్లాస్ పగిలిపోద్దని అంటారు, మీరే ఉంటారు దానికోసం మాట, పగిలి కొలిది గుచ్చుకుంటది ఎవరు గుచ్చుకుంటది అంటారు, ఎవరికి ఆపోజిట్ వాడు ఎవడైతే ఎవరు అవినీతిగా అడ్డంగా వెళ్తాను అంటారు, వాడికే గుచ్చుకోండి, న్యాయంగా కూడా గుచ్చుకోదు, ఓకేనండి, థ్యాంక్ యూ, నిజాదీపురెడ్డి కాబట్టి మీరు అవకాశం ఇస్తానంటారు, మరి వంగ చేత 5 ఏళ్ళు చేసింది అని అభివృద్ధి చేసిందా మీకు, పక్క పవన్ కళ్యాణ్ వస్తాడంట, ఎంత మీద జడ్డి వస్తుందంటారు, మీ అంచనా మీద 50 వస్తుందా, 100 వస్తుందంటారా, 100 పక్క, మరి ఆయన గుర్తేంట అన్న, గ్లాసు, మరి మీరు ఓటేస్తారా, మీతో పాటు 4 చేత ఓటేస్తారా, అది ఎంత మంది చేత ఓటేస్తారు, అంటే మీ ఇంట్లో పోయినా మీ ఫ్రెండ్స్ చుట్టాలు ఉంటారు కదా, 4 చేత ఓటేస్తారా అని, అది మీ సర్కిల్ ఎంతమంది ఉంటే అంతమంది చేసి చెప్పి ఓటేస్తానంట, ఓకే, థ్యాంక్ యూ.